సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. రొటీన్ కు భిన్నంగా ఏ వీడియో కనిపించినా దానిని నెటిజన్లు ఆదరిస్తారు. సామాన్యుడి టాలెంట్ కు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. కామన్ మ్యాన్ సైతం ఒక్క వీడియోతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోతున్నాడు. క్రియేటివ్ గా ఫన్నీగా ఆలోచించి పోస్ట్ చేసే ఏ వీడియో అయినా ఇట్టే వైరల్ అవుతుందనడానికి ఈ వీడియోనే నిదర్శనం. క్రికెట్ ఆటను మామూలుగా ఆడకుండా కాస్త డిఫరెంట్ గా ఆలోచించి ఓ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేశారు. వాళ్ల ఆలోచనకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఓ ఇద్దరు యువకులు 5 పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతున్నారు. అయితే నార్మల్ బాల్ తో క్రికెట్ ఆడితే కిక్ ఏముంటుందిలే అనుకున్నారు. కాస్త కొత్తగా ఫన్నీగా ఆలోచించారు. దీంతో వాళ్లకు ఓ మంచి ఐడియా వచ్చింది. బంతి స్థానంలో ఓ బాలుణ్ణి బాల్ గా మార్చారు. ఆ బాలుణ్ణి బౌలింగ్ చేస్తున్నట్లు వేయగా బంతిలా వెడుతూ నేరుగా బ్యాట్స్మన్ మోకాలి దగ్గర తాకి అక్కడే కింద పడిపాడు. దీంతో అంతా LBW అవుట్ అంటూ అంపైర్ ను అప్పీల్ చేశారు. దీంతో అంపైర్ వెంటనే అవుట్ గా ప్రకటించాడు. తర్వాత బ్యాట్స్మెన్ రివ్యూ కోరాడు. దాంతో అంపైర్ రివ్యూను థర్డ్ అంపైర్ కి బదిలిచ్చేశాడు. ఇక్కడే అసలైన ఫన్నీ సీన్ ఉంది. థర్డ్ అంపైర్ రివ్యూలో ఆ బాలుడు మళ్లీ బ్యాట్స్మెన్ కాళ్ల సందుల్లోంచి బయటకు వెళుతూ నేరుగా వికెట్లను తాకుతూ కనిపించాడు. ఇలా 2 చేశాడు. పైగా పక్కనే అల్ట్రా హెడ్జ్ ను కూడా జత చేశారు. అందులో బంతి బ్యాట్ ని తాకినట్లుగా చూపించింది. దీంతో అంపైర్ తన ఒరిజినల్ డిసిషన్ మళ్లీ అవుట్ అని ప్రకటించాడు. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.